మంచి మంచి కంపెనీలను మూసివేస్తూ కేంద్రం దేశాన్ని ఆగం పట్టిస్తోంది. కార్మికులను రోడ్డున పడిస్తోంది. కర్ణాటకలో ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ను మూసివేసి కేంద్ర ప్రభుత్వం వందల మంది కార్మికులను రోడ్డున పడేసింది. సరిహద్దు వివాదం సాకు చూపి మొత్తం గనినే పాలకుల పడావు చేపట్టారు. 12 ఏళ్లుగా ఈగరలో తట్టమట్టి కూడా తవ్వలేదు. దీంతో ప్లాంట్కు ఇనుప ఖనిజం లభ్యత కరువైంది. కేంద్రం తీరుతో 1340 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కర్ణాటకలో 105 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ను మూసివేసి కేంద్ర ప్రభుత్వం వందల మంది కార్మికులను రోడ్డున పడేసింది. ఈ స్టీల్ ప్లాంట్ను మూసివేస్తున్నట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గత రాజ్యసభలో ప్రకటించారు. ప్లాంట్ను మూసివేయొద్దని జనవరి 19 నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం వారి గోడును పట్టించుకోలేదు. ఈ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులే 1340 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో 2017 నుంచి ఇందులో ఉత్పత్తి ఆగిపోయింది. విస్పులో రక్షణ, రైల్వే, ఆటోమొబైల్, విద్యుత్తు రంగాలకు అవసరమైన ప్రత్యేక ఉక్కును తయారు చేసేవారు. ఈ ప్లాంటు కోసం 2011లో యూపీఏ ప్రభుత్వం బళ్ళారి జిల్లాలోని ఎన్ఈబీ రేంజ్లో 140 ఎకరాల ఇనుపగనులు కేటాయించింది. దీనికి పక్కనే ప్రైవేటు గనుడు కూడా ఉండడంతో సరిహద్దు వివాదం తలెత్తింది. అది కూడా 14 ఎకరాల విషయంలో మాత్రమే వివాదం నడుస్తున్నది. ఈ వివాదం సాకుచూపి మొత్తం గనినే పాలకులు పడావు పెట్టారు. 12 ఏండ్లుగా ఈ గనిలో తట్టమట్టి కూడా తవ్వలేదు. దీంతో ప్లాంటుకు ఇనుప ఖనిజం లభ్యత కరువైంది. ప్రభుత్వం తలుచుకుంటే ఒక్కరోజులో ఆ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించవచ్చని, కానీ కావాలనే నాటి యూపీఏతో పాటు నేటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా వివాదాన్ని పరిష్కరించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్లాంటుకు ఎన్ఈబీ పక్కనే రామనదుర్గలో మరో గని కూడా ఉన్నది. అయినా కేంద్ర ప్రభుత్వం ఇనుప ఖనిజం లభించకపోవడం వల్లనే ప్లాంటును మూసివేస్తున్నామని ప్రకటించడం అర్ధరహితమని కార్మిక సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విస్ప మూసివేతలో కేంద్రంతో పాటు కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్లాంటుకు మొదట కేటాయించిన గని వివాదంలో చిక్కుకోవడం, దానిని పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించడంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రామనదుర్గ అటవీ ప్రాంతంలో ఈ ప్లాంటు కోసం 245.20 హెక్టార్లలో వేరే గని కేటాయించాలని 2013లోనే దరఖాస్తు చేసింది. కర్ణాటక ప్రభుత్వం 6 ఏండ్లకు సెయిల్కు 150 హెక్టార్ల గనిని మాత్రమే కేటాయించింది. కొత్త గని కేటాయింపుతో ప్లాంటు మళ్లీ పట్టాలెక్కుతుందన్న కార్మికుల ఆశలపై కేంద్రం నీళ్లు కుమ్మరించింది. రామనదుర్గ గనిని కేటాయించిన 4 నెలలకే విస్పును పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు పరం చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివాదాల నేపథ్యంలో ప్లాంటును కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గతేడాది అక్టోబర్లో నోటిఫికేషన్ను కేంద్రం రద్దు చేసింది. ఇక విస్పును నడపలేమని మూసివేతే మార్గమని ప్రకటించింది.